ఎన్నికల ఫలితాలు ఇంకొక 10 రోజుల్లో రాబోతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2 పార్టీలు ఎవరికి వాళ్లే మేమే గెలవబోతున్నాం అని చెప్తున్నారు. సో ఈ లోపల రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవి ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి అభిప్రాయాలు అనే దాన్ని బట్టి మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు ఎట్లా ఉంది ట్రెండ్ అని. నేను గతంలో చెప్పాను, ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నాడు, ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలవబోతోంది అని మళ్ళీ చెప్పాడు. గతంలో చెప్పాడు, ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా తాజాగా చెప్పాడు. ఇప్పుడు సిఎస్టిఎస్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఉన్నదండి, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ అనేటువంటి సంస్థ. ఇది చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి సంస్థ ఢిల్లీలో. యోగేంద్ర యాదవ్ అని చెప్పి గతంలో ఉండేవాడు ఆయన, ఇప్పుడు లేడనుకోండి. ఈ సంస్థ చాలా కాలంగా ఎన్నికల సర్వేలు నిర్వహించేది, దీనికి చాలా క్రెడిబిలిటీ కూడా ఉంది. ఈ సంస్థకు చెందినటువంటి సంజయ్ కుమార్ గారు, ప్రొఫెసర్ సంజయ్ కుమార్ సెఫాలజిస్ట్, ఈయన నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఎడిటర్జీ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్కి. విక్రమ్ చంద్ర అని చెప్పి గతంలో ఎన్డీటీవీలో పనిచేశాడు, ఆయనకి ఇచ్చిన ఇంటర్వ్యూ అన్నమాట. ఇందులో ఈయన మళ్ళీ స్పష్టంగా ఏపీ ఎన్నికల్లో టీడీపీకే మొగ్గు అని చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ వైసీపీల మధ్య పోటీ నువా నేనా అన్నట్టుగా జరిగింది, అట్లా సాగినప్పటికి కూడా మొగ్గు మాత్రం టీడీపీ వైపే ఉన్నది అని చాలా స్పష్టంగా చెప్పాడు. యాక్చువల్గా టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఈసారి బీజేపీకి కూడా కొన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నది అనే విషయం కూడా చెప్పాడు. వాస్తవానికి బీజేపీకి అక్కడేమీ ఓట్లు లేవు, ఓటు బ్యాంకు లేదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు. కానీ ఈ పొత్తు వల్ల కొన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నది అనే విషయం చెప్పాడు. మరొక వైపునేమో వైవి సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ ఆయన, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా పెట్టాడు. జూన్ 9వ తేదీన విశాఖపట్నంలో 9:38 ప్రమాణ స్వీకారం చేస్తాడు అని చెప్పాడు ఆయన. కానీ ఇంతవరకు మనకి బయటకు వచ్చినటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో ఎన్నికల ఫలితాలకు సంబంధించి, వాటిల్లో అన్నీ కూడా కూటమి వైపు, తేదేపా వైపు మాత్రమే వాళ్ళు చెప్తున్నారండి. ఎవరో కూడా ఇంతవరకు వైసీపీ వైపు చెప్పలేదు. అంటే నేను రాష్ట్రంలో లేకపోతే హైదరాబాదులో ఇక్కడ జరిగేటువంటి ఎన్నికల సర్వేల గురించి, వ్యాఖ్యాతల గురించి మాట్లాడడం వల్ల ఈ రాష్ట్రాల బయట ఉన్నవాళ్ళు. సరే, ప్రశాంత్ కిషోర్ అంటే జగన్మోహన్ రెడ్డితో ఏదో తగాదా వచ్చింది, లేకపోతే తెలుగుదేశం పార్టీతో పనిచేస్తున్నాడు, ఇట్లాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు కొంతమంది, అందువల్ల ప్రశాంత్ కిషోర్ ఇట్లా చెప్తున్నాడు అని. కానీ సిఎస్డిఎస్ అనేటువంటి ఈ సంస్థకు మాత్రం అటువంటి సమస్య ఏమీ లేదు కదా. కానీ ఆ సంస్థ సెఫాలజిస్ట్ కూడా ఇదే మాట చెప్తున్నారు, టీడీపీ వైపే మొగ్గున్నది, టీడీపీయే గెలిచే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయని చెప్తున్నాడు. అంటే ఇప్పటిదాకా అయితే స్పష్టంగా కూటమి గెలుస్తుంది అనేటువంటి సంకేతాలే ఎక్కువగా వెలువడుతున్నాయి, ఒకటి. రెండవది, ఈయన ఓవరాల్గా దేశంలో పరిస్థితులు, తెలంగాణ ఇష్యూ గురించి కూడా మాట్లాడాడండి, అది కూడా తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా పరిస్థితి ఏమిటి అంటే, ఎన్నికలు మొదలైనప్పుడు బీజేపీకి 370, ఎన్డీఏతో కలిపి కూటమిగా 400 వరకు సీట్లు వస్తాయా రావా అనేటువంటి చర్చ జరిగింది. కానీ ఇప్పుడు 4 దశల ఎన్నికల తర్వాత ఇవాళ జరుగుతున్న చర్చ ఏమిటంటే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి మెజారిటీని బీజేపీ సొంతంగా సాధించగలదా, అంటే 272 సీట్స్ వస్తాయా రావా, లేదా ఎన్డీఏ పక్షాలతో కలిసి సాధిస్తుందా అనేటువంటి ప్రశ్న వచ్చింది ఇవాళ. ఆ మార్పు వచ్చింది రాజకీయ వాతావరణంలో. అంటే ఇవాళ బీజేపీకి గతంలో అనుకున్నన్ని సీట్లు రావు, రాకపోవచ్చు అనేటువంటి మాట ఎక్కువ వినిపిస్తోంది, దానికి కారణాలు కూడా ఉన్నాయని చెప్పాడు. సో ఆ కారణాలు కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆయన కొన్ని లెక్కలు చెప్పాడు. ముందుగా మనం తెలంగాణకి వెళదాం. ఆయన ఏమంటాడంటే, తెలంగాణలో ప్రధానంగా పోటీ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉన్నది, భారత రాష్ట్ర సమితికి ఈసారి పెద్దగా పాత్ర ఉండకపోవచ్చు అని చెప్తున్నాడు ఈ ఎన్నికల్లో. మరి లాస్ట్ టైము బీఆర్ఎస్కి 9 సీట్లు వచ్చినాయండి లోక్సభలో, బీజేపీకి 4 సీట్లు వచ్చినాయి.
అయితే ప్రొఫెసర్ సంజీవ్ కుమార్ గారు చెప్పేది ఏమిటంటే, ఈసారి పోటీ ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్కి సీట్లు తగ్గుతాయి 9 నుంచి, బీజేపీకి కొన్ని సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో. అది ఫస్ట్ పాయింట్. తర్వాత కర్ణాటకలో పోయినసారి 17 సీట్లు వచ్చినాయి బీజేపీకి, కానీ ఈసారి అది కష్టం కావచ్చు. మొత్తం 28 సీట్లు ఉన్నాయి కర్ణాటకలో, కాబట్టి అక్కడ బీజేపీకి తగ్గుతాయి అని సిఎస్డిఎస్ ప్రొఫెసర్ చెప్తున్నారు. అలాగే ఒడిశాలో పోయినసారి 1 సీట్ వచ్చింది, అంటే మిగతావన్నీ కూడా పట్నాయక్ గారికి వచ్చినాయి అనుకోండి, నవీన్ పట్నాయక్, వాళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు ఆ టైంలో. ఈసారి విడివిడిగా పోటీ చేస్తున్నారు కాబట్టి 1 కంటే ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఒడిశాలో ఉన్నది బీజేపీకి. బీహార్లో పరిస్థితి ఏమిటి? బీహార్లో మొత్తం 40 సీట్లు ఉంటే పోయినసారి ఎన్డీఏకి 30 సీట్లు వచ్చినాయి, ఈసారి మళ్ళీ నితీష్ కుమార్తో కలిసి పోటీ చేస్తున్నారు వాళ్ళు. బీజేపీకి 22 వచ్చినాయి లాస్ట్ టైము, ఈసారి బీహార్లో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు, సో అదే నెంబర్ మెయింటైన్ చేయవచ్చు బీజేపీ అని చెప్తున్నారు ఆయన. ఇక మహారాష్ట్రలో తీసుకుంటే మహారాష్ట్రలో మొత్తం 48 సీట్లు ఉన్నాయి, 48లో బీజేపీకి 23 సీట్లు వచ్చినాయి లాస్ట్ టైము. అయితే అప్పుడు శివసేనతో కలిసి పోటీ చేశారు, శివసేన వీళ్ళిద్దరికి కలిపి 41 సీట్లు వీళ్ళకే వచ్చినాయి. ఈసారి కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే శివసేనలో చీలిక రావడం, కొంచెం గందరగోళం ఉన్నది కాబట్టి ఈసారి తగ్గుతాయి బీజేపీకి, 23 రావు అని చెప్తున్నారు. వెస్ట్ బెంగాల్లో పోయినసారి 18 సీట్లు వచ్చినాయి, ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి బీజేపీ ఆశిస్తోంది, కానీ పరిస్థితి కొంచెం అనిశ్చితిగా ఉంది అని చెప్తున్నారు ఆయన. ఇక నార్త్కి వెళ్తే యూపీ, హర్యానా, రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లో బీజేపీకి గతంలో వచ్చిన సీట్ల కంటే ఇంకా తక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా చూస్తే బీజేపీ ఈసారి 400 సీట్ల వరకు అని ఏదైతే నినాదం ఇచ్చిందో అన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం లేదు. సో ప్రధానంగా చర్చ ఏమిటంటే సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయగలదా లేదా, 272 వస్తాయా లేదా అనేది, లేదు ఎన్డీఏ పక్షాలతో కలిపి పోటీ చేయాల్సి వస్తుందా. ఎన్డీఏ పక్షాలంటే ఈసారి పెద్ద మిత్రపక్షం ఏమిటి బీజేపీకి అంటే తెలుగుదేశం పార్టీయే, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 17 సీట్లు పోటీ చేస్తోంది. ఆ తర్వాత వాళ్ళకున్నటువంటి మిగతా ఎవరైతే పొత్తు భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరూ ఇంకా తక్కువే పోటీ చేస్తున్నారు, పెద్దగా ఎవరికి ఎక్కువ సీట్లు పోటీ చేసేవాళ్ళు ఎవరు లేరు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ తెలుగుదేశం పార్టీకి అందరూ చెప్తున్నట్టుగానే ఈ 17 సీట్లలో మ్యాక్సిమం సీట్లు వచ్చి, ఒకవేళ బీజేపీకి 272 సీట్లకి అంటే సొంతంగా తగ్గితే, అప్పుడు తెలుగుదేశం పార్టీ అవసరం ఏర్పడే అవకాశం కూడా ఉంది. అదొక పాజిబిలిటీ, అది జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చ అదే. ఎందుకంటే 272 వస్తాయా లేదా అనేటువంటిది ఒకటి ఉన్నది అని మరి సిఎస్డిఎస్ లాంటి సంస్థ కూడా చెప్తున్నది. అంటే యోగేంద్ర యాదవ్ చాలా కాలంగా చెప్తున్నాడు అదే మాట. అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ కూడా ఏం చెప్తున్నాడంటే ఖచ్చితంగా బీజేపీ లార్జెస్ట్ పార్టీ, అందులో ఏమి డౌట్ లేదు, కానీ వాళ్ళు అనుకున్నన్ని సీట్లు మాత్రం రావు ఈసారి అని చెప్తున్నాడు ఆయన కూడా. కాబట్టి ఈ నేపథ్యంలో మొత్తంగా చూసినప్పుడు బీజేపీకి ఓవరాల్ పిక్చరు అంత ఎంకరేజింగ్గా లేదు కాబట్టి 272 దాదాపుగా వస్తాయి బీజేపీకి అనేది చాలామంది చెప్తున్న విషయం. కానీ పొరపాటున 272 కంటే తగ్గితే అప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక ముఖ్యమైన పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది.